నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను దీపిక ఖమ్మం జిల్లా తల్లడ మండలంలోని కేశవపుర గ్రామంలో సర్పంచ్ వనిగండ్ల అలేకే అశోక్ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వార్డ్ మెంబర్లు ఉప సర్పంచ్లు వారి కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వ ఇళ్ల స్థలాలు రెండు కావాలని డిమాండ్ చేస్తున్నారు అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు ఈ రెండింటిని ఒకే కుటుంబ సభ్యులకు ఇస్తే గ్రామంలో చాలా మంది పేదవారు ఉన్నారని వారికి అన్యాయం జరుగుతుందని తెలిపారు గ్రామంలో ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని ప్రశ్నిస్తుంటే వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పేదలకు అన్యాయం జరుగుతుందని అంటుంటే వారిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు తాను బీసీఏనని ఎటువంటి కులవిష్ట లేదని తెలిపారు అభివృద్ధి విషయంలో గతంలో కంటే ఈ రెండేళ్లలో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు గ్రామంలో ప్రకృతి వనం నర్సరీ డంపింగ్ యార్డ్ కంపోస్ట్ కేంద్రాలను వేగవంతంగా పూర్తి చేశామని తెలిపారు సర్పంచ్గా తనకు సహకరించాల్సింది పోయి వారిపై స్వప్రయోజనం కోసం తనపై నిందలు వేయడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు గ్రామ సెక్రటరీని సైతం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఈ విషయం వారి దృష్టికి వచ్చిందని అన్నారు తమకు వచ్చే ప్రతి నెల వేతనాన్ని కూడా ఇప్పటి వరకు గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశామని సర్పంచ్ వెల్లడించారు గ్రామ అభివృద్ధికి తాను చేసిన అభివృద్ధిని చూసి కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నామని గుర్తు చేశారు గ్రామ అభివృద్ధి విధంగా జరుగుతుంటే ఓర్వలేక ఇటువంటి ప్రచారం చేస్తున్నారని వీటిని ఖండిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు రావూరి ఈశ్వరయ్య చిన్నశెట్టి పద్మ సౌద్యం నాగమణి గ్రామ పెద్దలు చావా శశిగిరిరావు తదితరులు పాల్గొన్నారు విధులకి సహకరించాల్సింది పోయి మా చేసే పనులకు ఆటంకం కలిగిస్తున్నారండి అలాగే వాళ్ళ ఇంటి మీద దాడి జరగటం అనే విషయం అనేది అవాస్తవం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది వాళ్ళకు ఉన్న ల్యాండ్ ఉన్నది కాక మాకు రెండు ఇల్లు కావాలంటే ఇవ్వడం అనేది జరిగింది ఏదన్నా ఒకటి డిసైడ్ అవ్వాలి ఇప్పుడు ఉన్న ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఏమో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే అసలు లేని వాళ్ళు ఎంత వాళ్ళు ఇల్లు వాళ్ళకి రెండు ఇల్లు ఉండి అసలు ఇల్లు లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలుసు అర్థమవుతుందండి అలాగే వాళ్ళ ఇప్పుడు ప్రతి ఇంటికి బాత్రూమ్ ఉంటుంది ఇంకుడు ఉంటుంది ఉన్నంత మాత్రాన వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి మా ఇంటికి బాత్రూమ్ ఉంది మా ఇంటికి ఇంకుడు ఉంటుంది మా ఇన్ని సంవత్సరాలు 13 సంవత్సరాల నుంచి మేము ఇంట్లో ఇంట్లో ఉంటుందాం ఇది మా సొంత ఇల్లు అంటే చాలా కష్టం గవర్నమెంట్ ల్యాండ్లో ఉండి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చి వచ్చిన తర్వాత పంచాయతీ బాధ జరుగుతుంది బాధ జరుగుతుంది ఓడవలేక ఇప్పుడు మాది సర్పంచిని అడగండి అలాంటి సంతకం అన్నది కానీ దేనికి కానీ ఎరకాడిందో అడగండి నేను తీర్మానం చదువుకుని కూడా సంతకం పెట్టి పంపించిన ఈ ఉప సర్పంచి అంత పోగలేదు సెక్రటరీ పంచాయతీ బిల్లులు ఇంటి పనులు వాడుకొని సెక్రటరీని అడగ దౌర్జన్యంగా పోతుంది అంటే ఇవేనండి కొట్టడానికి పోతుంది నువ్వు వాడుకుని నాకు డబ్బులు పెట్టుకున్నాను ఆ డబ్బులు పెట్టుకొని ఆయన వాడుకొని సెక్రటరీ గారు అడిగితే కొట్టడానికి పోతుండు అంత ఇదే అండి ఒక సర్పంచ్ మాజీ సర్పంచిని అడగండి నేను ఒక సర్పంచ్గా 5 సంవత్సరాలు చేసిన ఏ సంతకం పెట్టలేదా ఏదైనా అడగండి అది మాకు కావాల్సింది ఒక సర్పంచ్ పొట్టు చేతురాలు మా వాళ్ళు చేశారు అదే అండి నా పేరు ప్రభాకర్ అండి కేశవపురం మాజీ ఉప సర్పంచ్ అండి నేను 5 సంవత్సరాల పరిపాలన